గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా బైబిల్ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 64వ కీర్తన 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడిదరు. చదవబడిన వాక్యంలో మనం చూస్తే దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడతారు. ఎవరి గురించి ఈ మాట చెప్పబడుతుంది? దేవుడు ఎవరిని కొట్టి ఎవరిని గాయపరుస్తాడు అనే విషయాన్ని మనం చూస్తే 64వ కీర్తన రాసిన భక్తుడు దావీదు తనను బాధపరుస్తున్న వారి గురించి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. 64వ కీర్తన మొదటి 2 వచనాల్లో, దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము, కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఇక్కడ భక్తుడైన దావీదు ప్రార్థన ఏంటంటే, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడు ప్రభువా అని దేవుడిని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఎవరి విషయంలో అయితే బాధపడుతున్నామో, ఎవరి విషయంలో అయితే కృంగుదల పొందుతున్నామో, ఏ వ్యక్తి విషయంలో అయితే మనం భయపడుతున్నామో, ఎవరి నుండి ఏ కీడు, ఏ హాని, ఏ కష్టము, ఏ నష్టం వస్తుందని భయపడుతున్నామో, వారి విషయంలో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను నాశనము చేయడానికి చూస్తున్న వారిపై దేవుడు తన బాణమును సంధింపచేసి ఏం చేశాడట, దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడదు. మన శత్రువులతో మనం నశింపజేయాలని చూస్తున్న వారితో మనం యుద్ధం చేయనవసరం లేదు. దేవుడే యుద్ధం చేస్తాడు, ఆయనే బాణాన్ని పంపిస్తాడు. ఆ బాణం ఏం చేస్తుంది, మనలను నాశనము చేయటానికి ప్రయత్నిస్తున్న వారిని నాశనము చేస్తుంది, మనలను బాధపరిచే ప్రతి శక్తులను లయపరుస్తుంది. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి, ప్రభువా నాకు తెలిసి కొంతమంది శత్రువులు ఉన్నారు, నాకు తెలియకుండా నన్ను నష్టపరచడానికి నా వ్యాపారమును, నా గౌరవమును, నా పరువు ప్రతిష్టతను, నా ఆస్తిపాస్తులను దోచుకోవడానికి కొందరు ఉన్నారు. అయితే వారితో నేను యుద్ధం చేసే కంటే వారిని నీకు అప్పగించి నీ పాదాల యుద్ధ నేను నీకు ప్రీతికరంగా నేను నడిస్తే నీవే నా పక్షముగా యుద్ధం చేసే దేవుడవు. దేవుడు బాణముతో వారిని కొట్టునన్నావు కదా, ఆకస్మికముగా గాయపరచబడతారన్నావు కదా, నీవే నీ బాణాన్ని పంపు ప్రభు అని దేవుని అడుగుదాం. దేవుని బాణం ఎలా ఉంటుందో చెప్తున్నా. ఒకసారి ఇస్రాయేల్కి సిరియన్లకి యుద్ధం జరుగుతుంది. సిరియన్ల యొక్క రాజు అంటాడు, ఇస్రాయేల్ సామాన్యులతో యుద్ధం కాదు, సామాన్యులతో యుద్ధం చేయదు మీరు, ఓన్ ఇస్రాయేల్ రాజైన ఆహాబు అనే వ్యక్తిని మాత్రమే లయపరచండి అంటే, ఆహాబు చాలా తెలివిగా రాజవస్త్రాలు లేకుండా సైనికుల వస్త్రాల్లో కలిసిపోయి యుద్ధానికి వెళ్తాడు. ఎంత యుద్ధం చేసినా ఆహాబు వారికి దొరకడు. యుద్ధం చివరిలో సిరియా దేశపు సైన్యంలో ఒకడికి ఒక ఆలోచన వస్తుంది, తిరిగి యుద్ధంలో చీకటి పడిపోతుంది, ఇంకా వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు అతని యొక్క బాణాల్లో ఒక బాణాన్ని ఇస్రాయేల్ సైన్యం మీద గట్టిగా లాగుదులుతాడు. ఆ బాణం అట ఈ రాజైనటువంటి ఆహాబు ఎవరైతే ఒక సామాన్యమైనటువంటి సిపాయిలతో సోల్జర్స్తో కలిసిపోయి ఉన్నాడో, ఆ సైనికుల్లో ఒక సైనికునిగా కలిసిపోయినప్పటికీ కూడా ఒక సిరియనుడు వేసిన బాణం కరెక్ట్గా వెళ్ళి అందరిలో కలిసిపోయిన ఆ యొక్క రాజైనటువంటి ఆహాబు యొక్క యుద్ధ కవచపు యొక్క ఈ బొత్తాలు, ఈ బటన్స్ యొక్క సందులో గ్యాప్లో నుంచి దూసుకెళ్ళిపోయిందట బాణం. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ మాట చదివితే. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 34వ వచనం, పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడవగా అది ఇస్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలేను, గనుక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పాను. ఇది ఎవరు వేసే బాణం, సిరియనుడు సైన్యం వేసిన బాణమే, కానీ అది కరెక్ట్గా దాన్ని డైరెక్ట్ చేసింది ఎవరండి,
దేవుడే ఆ బాణం తీసుకుని ఆ ఇస్రాయేల్ రాజు అయినటువంటి దుర్మార్గుడైనటువంటి అహాబు, దేవునికి విరోధిగా జీవించిన అహాబుకి ఎక్కడ కరెక్ట్గా కవచం మీద తగిలిన ఆ కవచానికి, ఆ ఇనప కవచానికి తగిలి అతనికి ఏమవదు, కానీ ఆ కవచపు యొక్క కీలు మధ్య తగిలిందట, కరెక్ట్గా ఆ యొక్క గ్యాప్లో తగిలిందట. దేవుడే పంపించాడు అది. దట్ ఈస్ గాడ్స్ యారో. సిరియనుడు ఉదిన యారో అవ్వచ్చు, కానీ దేవుడు దాన్ని డైరెక్ట్ చేసి వాడిని నాశనానికి అప్పగించాడు. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నీవే బాణాలు నీ శత్రువు మీద ప్రయోగించవలసిన పని లేదు. దేవునికి అనేకమైన బాణాలు ఉన్నాయి. అనేక విధాలుగా దేవుడు మన శత్రువులను తరిమి కొట్టి మనకు జయమిచ్చే దేవుడు. అటువంటి దేవుని కలిగి ఉన్నప్పుడు దేవునితో ఒకటే మాట, ప్రభువా యుద్ధము నీదే నాయన. బైబిల్ ఏం చెప్తుంది, యుద్ధము యెహోవాదే, పగ తీర్చుట నా పని, వెంజెన్స్ ఈజ్ మైన్ అంటున్నాడు. కనుక ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తుపెట్టుకుని, ప్రభువా నీవే బాణానదులు విడిచిపెట్టాయా, నాకు హాని చేయాలని నా యొక్క నాశనము కోరిన వారు, నా యొక్క అభివృద్ధిని చూడలేకపోతున్న వారు, లేక ఏదైనా అవ్వచ్చు, నాకు ఏ నష్ట కష్టము తలపట్టడానికి ఎవరైనప్పటికీ కూడా నేనేమి వారి జోలికి వెళ్ళనయ్యా, నీవే నీ బాణాన్ని విడిచిపెట్టు, నీవే నీ కార్యము చేయి ప్రభు అని దేవుని అడుగుదాం. దేవుడు తన బాణాన్ని పంపి మనకి నష్టమైనటువంటి వారికి తగిన బుద్ధి చెప్పు విధముగా వారికి దేవుడే బుద్ధి చెప్పి మనల్ని సంరక్షించి కాపాడి దీవించునుగాక. ఆమెన్. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. మా పక్షముగా బాణం వదిలివాడా, మా విరోధులతో పోరాడువాడా, విరోధుల నుండి మమ్మల్ని రక్షించి కాపాడి జయమిచ్చువాడా, నీ స్తోత్ర. నీ ప్రేమతో, నీ కృపతో, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని సంరక్షించి కాచి కాపాడి క్షమించి దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనందరికీ తోడుండి నడిపించి దీవించి మన పక్షముగా త్రియేక దేవుడు యుద్ధం చేసి మనకు జయమిచ్చునుగాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.